రాయలసీమ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను వినని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే ఎన్నో ఏండ్లు పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నది కీలకంగా పనిచేస్తుంది ఆ ప్రాంతం వారే. అంతేకాదు టీడీపీ వైసీపీలో ఎంతోమంది గొప్ప నాయకులు అని చెప్పుకునేవారు సైతం రాయలసీమ ప్రాంతం వారే. మరి ఇంతమంది నాయకులు ఉన్న ప్రాంతం నాటి నుంచి నేటి వరకు కరువు ప్రాంతంగానే కొనసాగుతుంది. రాయలసీమలో రత్నాలు పండిస్తామన్న నాయకులు ఏమయ్యారు? ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం. సరైన నీరు ఉండవు, పాడి పంటలు సరిగ్గా ఉండవు. అయితే రాయలసీమ కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, నాటి నుంచి ఇదే స్థితిలో కొనసాగుతుంది. ఉమ్మడి పాలకులు ఆంధ్రప్రదేశ్ నాయకులే అయినప్పటికీ ఆ ప్రాంతం పరిస్థితి మారలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతం పరిస్థితిలో మార్పు రాలేదు. పేరుకే నీటి ప్రాజెక్టులు అంటూ వాటిని పేపర్లకే పరిమితం చేస్తున్నారు నాయకులు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలోనూ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధి శూన్యం. ఇక ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధిని పక్కన పెట్టేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం అదే తీరును కొనసాగించింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ రాయలసీమ అభివృద్ధిని మాటల్లోనే చేస్తుంది తప్ప చేతల్లో చేయడం లేదు. ఇక ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. ఎందుకంటే మేము చేయలేదు, ఇక వైసీపీ ఏం చేస్తుందిలే అనుకుంటున్నారేమో. ఇప్పుడిప్పుడే బలంగా తయారవుతున్న జనసేన రాయలసీమపై అభివృద్ధిపై గొంతు ఎత్తుతుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ఆవిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలు అందజేయడంలో అధికార పక్షం చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి తరపున పోరాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించి రాయలసీమ ప్రాంత ప్రజలకు ధైర్యం చెబుతున్నాడు. రాయలసీమ రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రాయలసీమ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. జనసేన ఆత్మీయ యాత్ర పేరుతో సీమ సమస్యలపై రైతాంగం మేధావులతో చర్చించారు జనసేనాని. రైతులు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలపై స్పందించి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. తనకు అసలు ఓట్లు వేయకున్నా కూడా ప్రజల కోసం మూడు పూటలా తిండి పెడుతున్న అన్నదాతల కోసం, తన తల్లిదండ్రుల లాంటి వారి కోసం, తోబుట్టుల వంటి అక్క చెల్లి అన్న తమ్ముడు కోసం, వారి జీవితాలను సుఖంగా సంతోషంగా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ రాయలసీమలో తిరిగి అందరి కష్టాలను కన్నీటిని కళ్ళారా చూశాడు. నేను ప్రజానాయకుడిని, చెప్పే ఒక్క రాజకీయ నాయకుడు అయినా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరించాడా? కనీసం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను అడిగాడా? పవన్ కళ్యాణ్కి మనం ఒక్క ఓటు వేయకున్నా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా రాయలసీమ ప్రజల కష్టాలను తెలుసుకొని కన్నీటిని తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కసారి ఆలోచించండి, ఏళ్లకు ఏళ్ళు పాలించిన నాయకుడు కనీసం ఓ చూపు కూడా చూడలేదు. కానీ తనని మనం గెలిపించకపోయినా కూడా మన కోసం మన సమస్యలను తన సమస్యలుగా భావించి పాలకుల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి పదవి అధికారం లేకుండా మన కోసం ఇంత ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ని ఎందుకు గెలిపించలేం? ఆయన అధికారంలో పదవిలో ఉంటే మన గురించి ఇంకెంత చేస్తాడు? కాబట్టి మనం జనసేనకి ఓటు వేసి పవన్ కళ్యాణ్కి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.